సగం పాటక మేరే యోగవర్గం మొత్తం కూడా మహిళా ఓటర్లు కూడా 50% పైగా ఉన్నారు. మహిళా ఓటర్లలో కూడా 5 ఐదు నెలల నుంచి ప్రచారం చేస్తున్నాం మేము ఎలక్షన్ల కోసమని. కానీ ఇవాళ ఎలక్షన్లు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతలేవు. ఈ ఎలక్షన్లు డిఫరెంట్ ఎలక్షన్లు ఉన్నాయి. ఇప్పటికీ 6 సార్లు జరిగినటువంటి ఎలక్షన్లు ఉన్నాయి. ఈ ఎలక్షన్లకు చాలా తేడా ఉంది. ఈ ఎలక్షన్లలో మొత్తం ఒక ప్రభుత్వం అంతా ఒకవైపు ఉంది, ప్రజలంతా ఒకవైపు ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎన్ని రకాల డబ్బులు తెచ్చి పోలీసు వాళ్ళతోటి పంచినా కూడా ప్రజలందరూ ఏమంటారు అంటే మేము న్యాయానికి ఓటేస్తాం, ధర్మానికి ఓటేస్తాం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం న్యాయం వైపు లేదు, ధర్మం వైపు లేదు. కాబట్టి మేము ప్రజలమన్న ధర్మాన్ని న్యాయాన్ని కాపాడి ఈటల రాజేందర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామంటున్నారు. ఇవాళ హుజూరాబాద్ ప్రజలందరూ కూడా మేము ఎక్కడ ఏ గ్రామాలు తిరిగినా కూడా మీకేం భయం లేదు మేడం, మేము ఉన్నాము. పోలీసు వాళ్ళు డబ్బులు వంచని, బంగారం వంచని కాక మేము ధర్మం వైపు ఓటేస్తాం. ఈటల రాజేందర్ గారికి చాలా అన్యాయం చేసిండు కేసీఆర్ గారు, కాబట్టి ఆ అన్యాయాన్ని తిప్పికొడతాం ఓట్ల ద్వారా అని చెప్పారు. ఇవాళ అందుకే ఆ ఓట్లే రేపు రిజల్ట్ ద్వారా చూపిస్తారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి. హుజూరాబాద్ ఎన్నిక చరిత్రలో నిలిచిపోయే ఎన్నిక. 6 నెలల సుదీర్ఘ ప్రచారం తర్వాత ఈరోజు పోలింగ్ జరుగుతూ ఉంది. ప్రజాస్వామ్య చరిత్రలో, ఈ దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇన్ని 100ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, 1000 కోట్ల రూపాయల ప్రలోభాల ప్రభుత్వ జీవోలు ఇవ్వబడి తన అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో వినియోగించి ఒక్కొక్క కుటుంబాన్ని కౌన్సిలింగ్ చేసి, ఒక్కొక్క వ్యక్తిని కౌన్సిలింగ్ చేసి భయభ్రాంతులకు గురి చేసి, ఈ నియోజకవర్గంలో నువ్వు మనిషివై ఉంటే, నీవు ఓటరువై ఉంటే అధికార పార్టీకే ఓటు వేయాలనేటువంటి హుకుం జారీ చేయబడింది. ఎన్ని ఇబ్బందులు పెట్టిండో ఇవాళ 6 నెలలుగా మౌనంగా తెలంగాణ ఈ హుజూరాబాద్ భరించింది. ఈ హుజూరాబాద్లో ఏం జరుగుతుందో యావత్ తెలంగాణ ఉత్కంఠకు ఎదురు చూసింది. హుజూరాబాద్ ప్రజానీకానికి సంఘీభావం ప్రకటించింది. దుబాయ్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, బొంబాయిలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా చదువుకున్న బిడ్డలు, ఉద్యోగులంతా కూడా హుజూరాబాద్లో ఏం జరుగుతుంది అని ప్రజలకి ఒక భరోసనిచ్చే ప్రయత్నం చేసింది. ఇట్టకేలకి ఈరోజు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి వాళ్ళ గుండెల్లో గూడు కట్టుకున్న బాధను, ఆవేశాన్ని, వాళ్ళ గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి ప్రేమని ఈరోజు ఓట్ల రూపంలో ఆవిష్కరించి వేస్తున్నట్టు కనపడతా ఉంది. 7 గంటలకే ఎక్కడికక్కడ నేను కందుకుల పోయొచ్చిన, ఉప్పులపల్లికి పోయొచ్చిన, పెద్ద ఎత్తున ప్రజలు బారులు తీరి ఓట్లు వేస్తూ ఉన్నారు. ఈ ఒరవడి చూస్తూ ఉంటే 90% పైబడి ఓట్లు ఇలా పోలవుతున్నట్టుగా కనపడతా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే సంతోషం, సంతోషాన్ని ప్రకటిస్తూనే తప్పకుండా ధర్మం విజయం సాధిస్తుంది బిడ్డ, నీ కష్టం ఫలిస్తుంది బిడ్డ అని చెప్పి వాళ్ళు చెప్తున్న తీరు తప్పకుండా ఇవాళ హుజూరాబాద్లో చాలా గొప్పగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఓట్లలో పాల్గొని ఓట్లు వేయాల్సిందిగా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. సార్, ఒక ఓటర్ని ప్రభావితం చేసే విధంగా గవర్నమెంట్ ఆఫీసర్లు, కారోబారులు కూడా లైన్లో పోలింగ్ సెంటర్ మరీ ప్రచారం చేస్తున్నారు. అసలు పోలీసులే స్వయంగా ఎస్కార్ట్ చేసి డబ్బులు తెచ్చిండ్రు, పోలీసులే వాళ్ళకి రక్షణ ఇచ్చి డబ్బులు పంచిచ్చిండ్రు, పోలీసులే ఎస్కార్ట్ పెట్టి లిక్కర్ బాటిల్ తెచ్చిచ్చిండ్రు, పోలీసులే లిక్కర్ పంచుతున్నటువంటి వాళ్ళ కార్యకర్తలు రక్షణ ఇచ్చిండ్రు. అన్నిటికంటే దారుణం ఇలా మద్యం ఏరలై పారడమే కాకుండా కొన్ని 100 కోట్ల రూపాయలు ఇలా బహిరంగంగా, దేశ చరిత్రలో ఇంత బహిరంగంగా ప్రజలు బయటకు వచ్చి నాకు ఓటుకు 6000 రూపాయలు ఇచ్చిండ్రు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు అని చెప్పి మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే ప్రజాస్వామ్యం ఇలా సిగ్గుతో తలదించుకునేటువంటి సందర్భం. ఇది ఒక మచ్చ, ప్రజాస్వామ్యానికి ఇది ఒక మచ్చ. కాబట్టి ఇవాళ కూడా, ఇవాళ ఇన్ని రోజులుగా ఇచ్చిన సాలదన్నట్టుగా ఇవాళ కూడా ఓటర్లు పోలింగ్ బూత్లకు పోతున్నప్పుడు కూడా అక్కడక్కడ అడ్డాలు పెట్టి డబ్బులు ఇచ్చేటువంటి సంస్కృతి కొనసాగుతూ ఉంది. ఈ విషయాన్ని పత్రికలు బయటకు తీసుకొచ్చే అక్కరుండే కానీ తీసుకెళ్ళలేకపోయినాయి. ఇలా మీడియా తీసుకురావాల్సిన అక్కరుండే తీసుకెళ్ళలేకపోయింది. ఇలా ప్రభుత్వ యంత్రాంగం దీన్ని ఆపాల్సిన అక్కరుండే ఆపలేకపోయింది. ఇలా ఎన్నికల కమిషన్ కూడా నిశ్చేష్టులై ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం ఎట్లా చెప్తుందో అట్లే వింటామని తప్ప ఎక్కడ కూడా ప్రజలు చేస్తున్న కంప్లైంట్లకు కానీ, ఇక్కడ జరుగుతున్నటువంటి దుర్మార్గాలు కానీ, అక్రమాలు కానీ ఆపే ప్రయత్నం ఎక్కడ కూడా జరగట్లేదు. అయినా ప్రజలే వాళ్ళంతట వాళ్ళే ఇవన్నిటి కూడా అధిగమించి ఇలా పోలీసులు ప్రెషర్ చేసినా,
డబ్బులు పంచిన మద్యం ఏరులైపారిన భయభ్రాంతులకు గురి చేసిన వాళ్ళకి అనేక రకాల అసౌకర్యాలు కలిగించినప్పటికీ కూడా స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళు ఇక్కడ మాకు మేముగా కాపాడుకోవాలి మాకు మేముగా ఓట్లేసుకోవాలి మాకు మేముగా గెలిచినట్టు ఫీల్ అవుతున్న వాతావరణం కనబడతాను ఈ పరిస్థితి హైదరాబాద్లో ఎందుకు వచ్చిందని చెప్తారు ఇట్లాంటి పరిస్థితి అంటే ఈటల రాజేందర్ గారిని అసెంబ్లీలో చూడొద్దు వీని ముఖం కనబడొద్దని చెప్పి పంతం పన్నట్టుంది ముఖ్యమంత్రి గారు అందుకే తన సర్వశక్తులు ఈ దేశ తన తన అనుభవాన్ని తన సంపదని తన అధికార యంత్రాంగాన్ని తనకున్న మొత్తం సర్వశక్తులు కూడా ఒడ్డి వీన్ని బొందబెట్టాలి అనేటువంటి ఒక ఏకైక దృక్పథంతో ఈ పంజరం నుండి కనబడతాం అయినా పెద్ద మొత్తంలో ప్రలోభాలు కలుగుతున్నాయి మీకు ప్రజలు మీరు నమ్ముతున్నారు అసలు ఏం నమ్మకం ప్రజలు చాలా గొప్పోళ్ళు పిడికడే మంది నాయకులు ప్రలోభాలకు గురవుతున్నట్టు కానీ ప్రజలు ఎప్పుడు కూడా ప్రలోభాలు ఉన్నప్పటికీ కూడా మంచేందో చెడేందో తర్కించుకునే సత్తా ప్రజలకు మాత్రమే ఉంటుంది వాళ్ళు అంతిమంగా ఇట్లాంటి సందర్భంలో ఇది అలా మొత్తం యంత్రాంగం అంతా కూడా ఏకపక్షంగా ప్రజల మీద దౌర్జన్యం చేస్తున్నప్పుడు ప్రజలందరూ ఏకోన్ముఖులై ఈ దౌర్జన్యాన్ని అరికట్టకపోతే రేపు సమాజం బానిసత్వంలో పోతుందని భయంలో ఉంటారు కాబట్టి ఇవాళ స్వచ్ఛందంగా నిజాయితీగా కమిట్మెంట్తో ప్రజలందరూ కూడా వాలంటీర్గా ఇవాళ ఏమిచ్చినా కూడా అవన్నీ పక్కకు నెట్టి ఇవాళ ఖచ్చితంగా ఆత్మగౌరవాన్ని గెలిపించుకోవాలి ధర్మాన్ని గెలిపించుకోవాలని చెప్పి ముందుకు వచ్చాను.